Hello friends, welcome to my channel. Iroju Tech News ki swagatham. Iroju mana mukhyamshalu chusinatayite Motorola nunchi moodu news es unnai. Motorola Edge X360 specifications confirm chesindi December 9th na launch. Realme 9i specifications highlight ayinayi, leak ayinayi. Nalo Snapdragon 680 inka marini vivaralu. Next Google Pixel privacy issues vastunnattu customers complain chesiru. Google నుంచి కరకొత్త ఒక వాచ్ స్మార్ట్ వాచ్ రాబోతుంది అది Samsung బిల్డ్ ని కస్టమ్ చేసినట్టు ఉందని టాక్ Xiaomi 12 Lite కూడా లాంచ్ కాబోతుంది త్వరలో ఇండియాలో నెక్స్ట్ గ్లోబల్లీ పూర్తి వివరాలు మన హెడ్లైన్స్ తర్వాత 15 ఇంచ్ MacBook Pro నైట్ టైం బ్లాస్ట్ అయినట్టు రిపోర్ట్ చేశారు కస్టమర్ Motorola కూడా G51 ఇండియాలో లాంచ్ చేయబోతుంది త్వరలోనే ఎవరికైతే ఇవే ఫ్రెండ్స్ హెడ్లైన్స్ మనం పూర్తి వివరాలు నెక్స్ట్ చూసాం ఇప్పుడు మోటరోలా మనం నిన్న అనుకున్నట్టే నిన్న మీకు చెప్పినట్టే X360 స్పెసిఫికేషన్స్ అనేది కన్ఫర్మ్ చేసింది మోటరోలా అయితే దీన్ని డిసెంబర్ 9th చైనాలో లాంచ్ చేయబోతురు ఇందులో ప్రత్యేకత ఏంటంటే రెండు కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ నెక్స్ట్ ఒకటేమో 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇప్పటివరకు వరల్డ్ ఫస్ట్ సెల్ఫీ కెమెరా 60 మెగాపిక్సెల్తోని నెక్స్ట్ 5000 mAh బ్యాటరీ ఉంది నెక్స్ట్ సపోర్టింగ్ ఏంటంటే 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీంట్లో చేసిరు అప్గ్రేడేషన్ నెక్స్ట్ ఈ మొత్తం డీటెయిల్స్ మనకి ఇంకా కావాలంటే డిసెంబర్ 9th లాంచ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఇవాళ ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయింది మన మోటరోలా G51 మోడల్ దీని వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం అయితే 50 MP మెయిన్ కెమెరా ఉంది స్నాప్డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్ ఉంది నెక్స్ట్ 120 Hz ఎల్సీడీ డిస్ప్లే ఉంది అయితే మోటరోలా దీన్ని మనకి డిసెంబర్ 10th రిలీజ్ ఉన్నట్టు చెప్తారు ఫైవ్ జీ బ్యాండ్తో వస్తుంది అప్రాక్స్ ప్రైస్ వచ్చి 19,590 అని అయితే ఉంది డిఫాల్ట్ కానీ చెప్పలేము మనం ఇంకా ప్రైస్ అయితే రివీల్ కాలేదు ఫ్రెండ్స్ గూగుల్ పిక్సెల్ కస్టమర్స్ ఎవరైతే రిపేర్కి ఇచ్చారో అంటే ప్రాబ్లం ఉందని అయితే వాళ్ళ డేటా ప్రైవసీ ఇష్యూస్ వస్తున్నాయని గూగుల్కి కంప్లైంట్ చేసినట్టు సమాచారం దీనిపైన గూగుల్ కూడా చాలా సీరియస్గా స్పందించిందని అంటే సర్వీస్ సెంటర్స్ నుంచి నెక్స్ట్ వేర్ హౌస్లో దాన్ని రిపేర్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ మిస్యూజ్ అవుతుందో దానికోసం వాళ్ళు కూడా ట్రై చేస్తారు అంటే హైజాక్ అయినట్టు వాళ్ళ డేటా ఏదో సంథింగ్ మిస్ అయిపోయినట్టు మేము రిపేర్కి ఇచ్చినప్పుడు అని కొన్ని ఇన్సిడెంట్స్ అనేది అది కావాలని లేకపోతే వేరే కాంపిటేటర్ రన్ చేస్తారా లేకపోతే ఇది కస్టమర్స్ కన్ఫామ్గా చెప్తారు అనేది తెలీదు ఇది ఓన్లీ ఒక ప్రైవేట్ డేటా లాగా మాత్రమే అయితే మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ న్యూస్ వచ్చేంటంటే గూగుల్ నుంచి ఒక వాచ్ అనేది త్వరలో లాంచ్ చేయబోతున్నారని గూగుల్ పిక్సెల్ అనే దాని పేరు కొన్ని ప్రొడక్ట్ ఇమేజెస్ అయితే లీక్ అయినాయి అయితే దీన్ని వచ్చిన టాక్ ప్రకారం ఏంటంటే సామ్సంగ్ స్మార్ట్ వాచెస్ ఏవైతే ఉన్నాయో ఓఎస్ అది దాన్ని కొంచెం బేస్ చేసుకొని దాన్ని వీళ్ళు గూగుల్ పిక్సెల్ వాచ్ కింద త్వరలో లాంచ్ చేయబోతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కొన్ని ఇమేజెస్ ఇప్పుడు మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేసినట్టు ఇవి డిజైన్స్ అయితే కొన్ని లీక్ అయినాయి ఫస్ట్ స్మార్ట్ వాచ్ ఇది గూగుల్ నుంచి అది కూడా పిక్సెల్ స్మార్ట్ వాచ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం స్మార్ట్ ఫోన్స్ బ్లాస్ట్ అయినాయి మాత్రమే విన్నాము ఫస్ట్ టైం ఒక యాపిల్ మ్యాక్బుక్ ప్రో 15 ఇంచ్ ఇది బ్లాస్ట్ అయినట్టు కస్టమర్ కంప్లైంట్ ఇచ్చినట్టు యాపిల్ రిపోర్ట్ చేసింది అయితే దీనికి గల కారణాలని యాపిల్ ఎంక్వైరీ చేస్తుంది అంటే అసలు ఎందుకు రీజన్ ఏమైంది ఏంటో అని కస్టమర్ అయితే నైట్ టైం పడుకునే ముందు క్లోజ్ చేసి పెడితే మార్నింగ్ బ్లాస్ట్ అయిన సౌండ్కి అతను లేచినట్టు ట్విట్టర్లో మెన్షన్ చేసిండు ఇమేజ్ అయితే మీకు స్క్రీన్ పైన ఉన్నాయి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ Xiaomi ఒక రెండు మోడళ్ళు లాంచ్ చేయబోతుంది త్వరలో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము Xiaomi 12 Lite జూమ్ అనేది చైనీస్ మోడలు మన 12 Lite అనేది ఇండియన్ మోడల్ గ్లోబల్ మోడల్ ఇది ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా రివీల్ కాలేదు త్వరలోనే ఈ ఫోన్స్ మన మార్కెట్లో రిలీజ్ కాబోతున్నాయి ఫ్రెండ్స్ మనకి రియల్మీ నుంచి కూడా ఒక కొత్త మోడల్ లాంచ్ చేస్తున్నట్టు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే దీనికి ఇంకా స్పెసిఫికేషన్స్ అయితే ఇంకేం రాలేదు మనకి లీక్ అయిన స్పెసిఫికేషన్స్ మాత్రం స్నాప్డ్రాగన్ 680 ఎస్ఎస్సీ ప్రాసెసర్ 90 Hz ఎల్సీడీ స్క్రీను ఉన్నట్టు తెలుస్తుంది దీంట్లో కూడా సేమ్ మోటరోల్ లాగానే 50 MP సెన్సర్ ఉంటుంది ఎల్సీడీ ప్యానల్కి నెక్స్ట్ 90 Hz రిఫ్రెష్ రేటు ఇంకా ఇదైతే ఇప్పుడు లాంచ్ చేయాలనుకుంటారు నాకు తెలిసి జనవరి 2020 అంటే లాస్ట్ క్వార్టర్లో లాంచ్ చేసామనుకుంటారు మీకు తెలుసు ఆల్రెడీ ఇప్పుడు రియల్మీ ప్రో రియల్మీ 9i ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి మేబీ నాకు తెలిసి ఇప్పుడైతే రిలీజ్ కాకపోవచ్చు ఎందుకంటే రీసెంట్గానే వాళ్ళు ఆల్మోస్ట్ 3 మోడళ్ళు లాంచ్ చేసిరు 9s రియల్మీ 9 ప్రో ప్లస్ అని అయితే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కనుక లాంచ్ చేస్తే ఈ 4 మోడల్స్ని అంటే ఇంకా దానికంటే బాగుండాలి కాబట్టి మేబీ వాళ్ళు కొంచెం టైం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ ఇంతటితో సమాప్తం
రేపు మరిన్ని వార్తలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేదైనా ఫిష్ ఏదైనా ప్రోడక్ట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.